కలాన్ని నమ్ముకున్నోడికి కులంతో పన్నెంటహే అదే ఉంటే ఆ కలం నుంచి వచ్చేవి అక్షరాలు వక్ర భాష్యాలే అవుతాయి తప్ప సక్రమం ఎలా అవుతుంది అందుకే తన కళానికే కాదు తనకి కులం ఫీలింగ్ లేదంటున్నారు లెజెండరీ రైటర్ రాజ్మౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ తన కలం నుంచి పుట్టుకొచ్చిన కథలతో రికార్డుల కోటల్ని బద్దల కొట్టి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విజేంద్ర ప్రసాద్ తాజాగా చిత్రం శుక్రవారం నాడు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది ఈ సందర్భంగా ప్రముఖ ఛానల్ తో చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటూ సామాజిక రుగ్మతగా మారిన కులం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఈ కులం కంపులోకి రైటర్ ని లాగాలని అని యాంకర్ ఓ పిచ్చి ప్రశ్న వేశాడు ఎన్టీఆర్ రామ్ చరణ్లు వేరువేరు కులాలు కావడంతో ఆ ఇద్దరికి కథ రాయడం వెనుక ఏదైనా రాజకీయ నేపథ్యం ఉందా అన్న కోణంలో ప్రశ్న వేయగా కలం నమ్ముకున్న తనకి కులంతో పనేంటి అన్నట్టుగా సమాధానమిచ్చారు విజేంద్ర ప్రసాద్ మాది లవ్ మ్యారేజ్ విశాఖపట్నం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాది కమ్మ కులం ఆ అమ్మాయిది కమ్మ కులం కాదన్న వరకే నాకు తెలుసు ఎప్పుడు ఆమెను నీ కులం ఏంటని అడగలేదు పంతొమ్మిది వందల అరవై ఆరులో మాకు పెళ్ళైంది రెండు వేల పదిహేడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రిలీజ్ అయ్యే వరకు కూడా ఆమె కులం ఏంటో నాకు తెలియదు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమె మా చిరంజీవి అని అంది ఏంటి మా చిరంజీవి అంటున్నావు అంటే మరి మా కాపులు కదండి అంది అలా నా భార్య క్యాస్ట్ ఏంటో నాకు చిరంజీవి సినిమా ద్వారా తెలిసిందే సో మా ఇంట్లోనే మా ఇద్దరిలోనే రెండు కులాలు ఉన్నాయి కులం అనే పట్టింపే మాకు లేదు మా ఇంట్లో ఎవరికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు మా అమ్మాయి ఒక మలయాళీ అబ్బాయిని చేసుకుంది మా అన్నయ్య గారి అబ్బాయి కాపుల అమ్మాయిని చేసుకున్నాడు ఇంకో అన్నయ్య గారి అబ్బాయి అమ్మాయిని చేసుకున్నాడు కులం అనే దానిపైన మాకు నమ్మకం లేదు అలాంటప్పుడు కులం పేరు చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు విజేంద్ర ప్రసాద్ కాగా విజేంద్ర ప్రసాద్ భార్య భర్త కొడుకు సక్సెస్ని చూడకుండానే కనుమూశారు బాహుబలి రిలీజ్కి ముందే విజేంద్ర ప్రసాద్ భార్య రాజనందిని తీవ్ర అనారోగ్యంతో కొన్నాళ్ళ పాటు కోమాలో ఉండి అనుమూసారు ఈ వీడియో కనుక మీకున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి